జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి రాక ముందు రెండు విషయాలు గమనించాలి. జగనన్న బస్సు యాత్రగా పెట్టిన ముఖ్య ఉద్దేశం జగనన్న పాదయాత్రలో మనందరం ఇక్కడ కొన్ని హామీలు ఇచ్చారు. ఏంటంటే నవరత్నాలనే ఒక ప్రోగ్రామ్ పెట్టి నవరత్నాలనే ఒక పథకం ద్వారా మనందరికి కూడా సంక్షేమ పాలన అందిస్తా ఉన్నారు. అలాంటి తరుణంలో ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు, అలాగనే మన రైతులు బాగున్నారు, మన అవ్వాతాతలు బాగున్నారు, మన ఆడపిల్లలు బాగున్నారు. అలాగనే మరి ఇవాళ చాలా గొప్పగా డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారంటే ఖచ్చితంగా జగనన్న గొప్పతనం మాత్రమే. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి ఇవాళ ఇచ్చిన హామీలన్నీ కూడా 1% తప్ప మిగతా 99% హామీలు నెరవేర్చారు. కానీ గత నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, ఆయన ఏనాడైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చాడంటే నెరవేర్చకపోగా వేదిక మీద మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే మనం గట్టిగా కానీ మాకు ఈ సమస్య ఉందని అడిగితే మరి ఎస్సీలుగా ఎవడు పుట్టాలని, అదే విధంగా బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీలను అయితే కనీసం ఏ మినిస్టర్ పదవి కూడా ఇవ్వని పరిస్థితులు చంద్రబాబు నాయుడు మనం చూసాం. అదే విధంగా మైనార్టీలని చాలా సార్లు అగౌరవపరిచిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కులానికి, ప్రతి ఒక్క వ్యక్తికి, మరి ప్రతి సామాన్యులకు, అదే విధంగా మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించి, అదే విధంగా మరి పార్టీ పదవుల్లో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి 70% ఇచ్చి ఏకైక వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మీరు అందరూ గమనించండి, ఏనాడు కూడా రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా ఎవరైనా అవకాశాలు కల్పించారంటే అది లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడంటే నేను అంత చేశాను అంత చేశాను అంటాడు. ఈ మధ్య కాలంలో ఏం చెప్తా ఉన్నాడంటే అమ్మఒడి మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళలేదు, అమ్మఒడి అకౌంట్లో డబ్బులు వేయడానికి వెళ్ళలేదు, మన పిల్ల ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి వెళ్ళలేదు, కాబట్టి వాటన్నిటిపైన కేసులు వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భీష్మించుకొని కేసులు వేస్తే ఇవాళ వాటన్నిటిపైన కూడా స్టే ఇచ్చే విధంగా మరి తీర్పులు వచ్చాయి. మరి మన పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఏమీ చెప్పడు. చంద్రబాబు నాయుడు మనవడు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం, అదే విధంగా చంద్రబాబు నాయుడు కొడుకు చదువుకోవాలి. కానీ మనం ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చంద్రబాబు నాయుడికి ఎక్కడో బాధ కలుగుతూ ఉంటుంది. అదే విధంగా మరి అమ్మఒడి అని ఒక పథకం పెట్టి ఆ పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మనకి అమ్మఒడి అకౌంట్ లో 15,000 వేస్తా ఉంటే సంవత్సరానికి చంద్రబాబు నాయుడు ఏడుస్తూ ఉంటాడు. దాన్ని కూడా ఆ పథకం కూడా ఆపాలని చెప్పి కోర్టుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు మనవడు పుట్టిన 6 నెలలకి ఆయన అమౌంట్ అకౌంట్లో ఎంత ఉందంటే 216 కోట్లు వైట్ గా చూపించాడు 6 నెలలకి. కానీ మన పేదవాళ్ళ అకౌంట్ లో ఎక్కడైనా 15,000 రూపాయలు వేసి చదువుకోమంటే మాత్రం చంద్రబాబు నాయుడికి నచ్చదు. దాన్ని ఏ రకంగా ఆపాలి ఆ పథకాన్ని చూస్తా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడికి ఒక మాట చెప్పదలుచుకున్నాం, ఇవాళ బీసీల రాజ్యం, ఎస్సీల రాజ్యం, మైనార్టీల రాజ్యం, అదే విధంగా ఎస్టీల రాజ్యం వచ్చింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటా ఉన్నారు. గతంలో మనకి రాప్తాడంటే ఏం గుర్తుకొస్తా ఉండదంటే అమ్మో బాబోయ్ రాప్తాడు మనం వెళ్తామా లేదా అనుకునే పరిస్థితులు. కానీ తోబుట్టి ప్రకాశ్ అన్న వచ్చిన తర్వాత ఒక రక్త పొట్టు కూడా నేల మీద పడలేదంటే ఖచ్చితంగా అది అన్న గొప్పతనం మాత్రమే, అది అన్న గొప్పతనం మాత్రమే. అదే విధంగా పేదవాడు చెమట కూడా మరి వ్యవసాయ భూమిలో పడనీయకుండా పేదవాడిని కూడా ఆదుకుంటా ఉన్నాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ రాక్షసులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. వాళ్ళకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి దమ్ము చాలక నిన్న ఎలక్షన్ తెలంగాణలో గెలిస్తే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు అలవాటే. ఏం అలవాటు అంటే తన బిడ్డను కాని వాడిని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటాడు. తన కడుపును పుట్టిన బిడ్డను ఎవరిని ఎత్తుకోడు చంద్రబాబు నాయుడు. ఎక్కడో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు నాయుడు ఆ టీడీపీ నాయకులు సంఖ్యలు గుద్దుకుంటూ ఉన్నారు. సిగ్గనిపించాలా తెలంగాణ పార్టీ, తెలంగాణలో వాళ్ళ పార్టీ అభ్యర్థి ఒక్కడు నిలబడ్డానికి సిగ్గుపడ్డారు. హైదరాబాద్ డెవలప్ చేశాను, హైదరాబాద్ మరి గొప్పగా తీర్చిదిద్ది దేశ చరిత్ర ప్రపంచ పటంలో పెట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఒక్క చోట కూడా పోటీ చేయలా. కానీ చేస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు తెలుసు. అదే విధంగా పాపం మహానుభావుడి ఆయన ఉన్నాడు, ఎవరు పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో మరి సోషల్ మీడియాలో ఒక ఆడపిల్ల కన్ని వచ్చినన్ని ఓట్లు కూడా మరి పవన్ కళ్యాణ్కి రాలా. డిపాజిట్లు గల్లంతయ్యాయి, డిపాజిట్లు పోయాయి,
డిపాజిట్లు పోయాయంటే ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమాలు వేరు రాజకీయాలు వేరు సినిమాల్లో ఉన్న అభిమానులందరూ నీకు ఓటు వేస్తారని ఎలా అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించాలి అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి ఏపీలోనంట మరి ఇప్పుడు ఏపీ ఆడావుడు చూస్తాడంట సిగ్గుండొద్దు అక్కడ బీజేపీతో కలిసిపోతావు అక్కడ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసిపోతాడు నువ్వు వచ్చి మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడుతో కలిసిపోతావు అంటే నీకు ఎక్కడ సిగ్గు మాన ఆత్మమానం ఎక్కడ లేవు చంద్రబాబు నాయుడు కావచ్చు అదేవిధంగా లోకేష్ కావచ్చు మరి పవన్ కళ్యాణ్ కావచ్చు తెలంగాణలో కాంగ్రెస్కి వెళ్తే మీ ఆడావుడు ఏంటారు నాయన ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటే కుక్కలు ఎక్కడ ఆడావుడు చేస్తా ఉంటే అంటే ఆ డస్ట్బిన్ దగ్గర ఆడావుడు చేస్తా ఉంటే ఎందుకంటే అక్కడ ఎంగిల్ పడతా ఉండదు కదా ఆ ఎంగిల్ తినొచ్చు అని చెప్పి అదే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాపారం మరి చంద్రబాబు నాయుడు వ్యాపారం అట్లా ఉంది కాబట్టి ఒక్క మాట చెప్తా ఉన్నా మీ అందరూ గమనించండి జగన్మోహన్ రెడ్డి అని ఆయన దేవుడు పంపించిన వ్యక్తి మన కష్టకాలంలో మనల్ని ఆదుకున్న వ్యక్తి మరి ఇవాళ ఇంత గొప్పగా పాలన జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే మనందరం ఇంత సుభిక్షంగా సంతోషంగా ఉన్నామంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే ఒకసారి గమనించండి ఏనాడైనా మరి మన రాష్ట్రంలో ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని కులాలకి నేను న్యాయం చేయాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి నా మాట్లాడాడంటే ఏనాడు కూడా నాకు తెలిసి ఇన్ని కులాలు ఉన్నాయని నాకు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక లిస్టు తెప్పించుకొని ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని కులాలకి ఇన్ని రకాలుగా నేను మేలు చేయాలి అని చెప్పి ఆయన పాలన చేస్తామంటే చంద్రబాబు నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది శ్రీలంక అవుతా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు తీసుకొచ్చిన అప్పులు నువ్వు ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఎక్కడ పంచావు ఎవరికి ఇచ్చావు ఏ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఇచ్చావు అని చెప్పాలని అడిగితే మాత్రం ఎవరికి ఇవ్వాల ఇచ్చిందని ఎవరికో తెలుసా జన్మభూమి కమిటీలకి చంద్రబాబు మినిస్టర్లు మాత్రమే దోచుకుతున్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంతండి చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు రైతు వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు 2 ఎకరాలు రైతు అయితే వాళ్ళ నాన్న 2 ఎకరాలు భూమి ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత తెలుసా 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అంటే ఏ రకంగా ఈ సంపాదన పెరిగింది ఏ రకంగా సంపాదించాడు నాకు 2 ఎకరాల భూమి ఉంది నాకు కూడా 2 కోట్ల అవుద్దని ఎప్పటి నుంచి చూస్తా ఉంటే 20 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు అది 2 కోట్ల అయిన పరిస్థితులు ఎక్కడ లేవు కానీ చంద్రబాబు నాయుడు ఆస్తులు మాత్రం అమాంతంగా పెరిగిపోతాయి అమాంతంగా పెరిగిపోయి 6 లక్షల కోట్లు సంపాదిస్తాడు ఆ సంపద అంతా ఎవరిదో తెలుసా నీది నాది మన చెమటంతా దోచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు మీరు గమనించండి బాగా ఇలాంటి వ్యక్తి మళ్ళీ 24లో వచ్చంట మళ్ళీ పేదవాడికి ఏదో మేలు చేస్తానంట చంద్రబాబు నాయుడు జీవితంలో నేను గతంలో ఇలాంటి పాలన చేశాను కాబట్టి మళ్ళీ అదే పాలన చేస్తానని చెప్పే దమ్ముందా చంద్రబాబు నాయుడికి ఉండదు ఎందుకంటే ఏమి చేశాడని 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజలకు చేశావంటే ఎవరికేం చేయాల ఏదన్నా ఒక పథకం పేరు గుర్తుకొచ్చిందంటే ఏ పథకం గుర్తురాదు నాకు ఒక పథకం గుర్తుకొచ్చింది రాష్ట్ర ప్రజలకు ఒక పథకం గుర్తుకొచ్చింది అదేంటంటే ఎన్టీ రామారావుని ఎన్ని పోటీ పొడిచిన పథకం అలాంటి పథకాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఎన్ని పోటీ తప్పదు ఖచ్చితంగా చూస్తామండి పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీ రామారావు లాంటి స్టోప్ అనిపించదు తప్పదు కాబట్టి మీరందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోహినూర్ డైమండ్ లాంటి వ్యక్తి